ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా, అన్ప్రిడిక్టబుల్గా, అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడి జరిగిన ఎన్నికలు. ఫర్ జగన్, అగెయిన్స్ట్ జగన్, ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫర్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్ ఫర్ చేంజ్. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అని అంత గట్టి డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ 6-7% ఉంది. దాన్ని మేము కష్టపడి పనిచేస్తే, నేనే స్వయంగా 64 కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటితో కనీసం 8% దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని 2029 కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది.